విజయాపురం పోలీస్ స్టేషన్ పరిధిలో గల గాండ్ల కండ్రింగ బ్రాందీ షాప్ సూపర్వైజర్ గా పనిచేస్తున్న షణ్ముగం రోజులాగానే తన వ్యాపార లావాదేవీలు కొనసాగించుకుని షాపులో వచ్చిన నగదును బ్యాంకులోకి వేసేందుకు వెళుతుండగా కొంతమంది వ్యక్తులు అతనిని వెంబడించి అతని వద్ద నుండి నగదును అపహరించుకుపోయారు దొంగలు. అయితే షణ్ముగం స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు విభిన్న కోణాల్లో కేసును దర్యాప్తు ప్రారంభించారు. ఈ విచారణలో పోలీసులు తమిళనాడు రాష్ట్రానికి చెందిన పలువురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారిస్తే అసలు విషయం బయటపడింది. దీంతో ఆ దొంగల నుండి 5,30,000 రూపాయల నగదు, కత్తితో పాటు ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకుని ఆ దొంగలను కటకటాల వెనక్కి నెట్టారు చిత్తూరు జిల్లా పోలీసులు. నమస్కారం అండి. విజయపురం పోలీస్ లిమిట్లో 28/5/2021 తేదీన మనకు ఒక రాబరీ కేసు 47/21 క్రైమ్ నెంబర్ కింద మనకు కట్టడం జరిగింది. అందులో ఈ గాండ్ల కంట్రీగా వైన్ షాప్ నుంచి సూపర్వైజర్ షణ్ముగం మార్నింగ్ ఆ డబ్బులు తీసుకొని ఏదైతే ముందు రోజు కలెక్షన్లో ఆ డబ్బులు తీసుకొని వెళ్తూ ఉండగా అంటే పన్నూరు స్టేట్ బ్యాంక్లో యూజువల్గా వేస్తూ ఉంటాడు. అక్కడికి వేయడానికి తీసుకువెళ్తూ ఉండగా అక్కడ ఒక బాధపడిన ఒక ఫ్యాక్టరీ దగ్గర అతన్ని అడ్డగించి ఒక ముగ్గురు వ్యక్తులు అతని దగ్గరున్న 6,99,000 రూపాయలు డబ్బుల్ని అపహరించడం జరిగింది. అందులో భాగంగా మేము క్రైమ్ రిజిస్టర్ చేసి ఈరోజు అంటే 20 నిన్న దాంట్లో ఉన్న ముద్దాన్ని పట్టుకోవడం జరిగింది. దీంట్లో ఒక 50 డేస్ ఇప్పటికి మనకి క్రైమ్ రిజిస్టర్ కూడా మనకి 50 రోజులు అయింది. 50 రోజులు కూడా నగరి రోజుల సరికి సర్పిల్ సిఐ రాజశేఖర్ గారు మరియు విజయపురం ఎస్ఐ మరియు వాళ్ళ సిబ్బంది దాంతోపాటు మా సబ్ డివిజనల్ క్రైమ్ పార్టీ ఏఎస్ఐ రాజ్ గారు మరియు వారి టీం 50 డేస్ కంటిన్యూస్గా కష్టపడి ఎవరైతే ఇన్వాల్వ్ అయినారో వాళ్ళ ముగ్గురిని అరెస్ట్ చేయడం జరిగింది. ముద్దాని వివరాలకు వస్తే వీళ్ళు ముగ్గురు కూడా అంటే తమిళనాడు మరియు ఈ ఆంధ్రప్రదేశ్ బార్డర్లో ఇట్లాంటి సీరియస్ ఆఫ్ అఫెన్స్ చేస్తూ ఉన్నారు. వాళ్ళ ముగ్గురు పేర్లు శరవణ, ఫస్ట్ ఏమని వచ్చేసరికి శరవణ అలియాస్ గుడ్లు, ఇతను వచ్చి తిరుపతి తాలూకు సంబంధించిన వాడు అండి. సెకండ్ అక్యూజ్డ్ వచ్చేసరికి దిలీప్, ఇతను చెన్నైకి సంబంధించిన వాడు. మూడో వ్యక్తి వచ్చేసరికి దామోదరం, ఇతను వచ్చేసరికి కాంచీపురం తాలూకు సంబంధించిన వాడు. ఈ ముగ్గురు కూడా మన వీళ్ళ ముగ్గురు మీద కూడా ప్రీవియస్ A1 మీద ఒక 5 కేసులు ఉంది, A2 మీద ఒక 4 కేసులు ఉన్నాయి, A3 మీద 3 కేసెస్. ఇవన్నీ కూడా ఓన్లీ తమిళనాడే కదండి, వీళ్ళు ఆపరేషన్స్ వచ్చేసరికి తమిళనాడు ఆంధ్రప్రదేశ్ ఆన్ అండ్ ఆఫ్గా ఆపరేట్ చేస్తూ ఉంటారు. వీరి మీద వాళ్ళు NBW కూడా పెండింగ్ ఉన్నాయి. వీళ్ళు చాలా నుంచి తమిళనాడు పోలీసుకి చిక్కకుండా తిరుగుతూ ఉన్నారు. వీరిని మన వాళ్ళు పట్టుకొని ఈ కేసులో 5.3 ల్యాక్స్ 5 ల్యాక్స్ 30